హాయ్ వ్యూవర్స్, ఈ వీక్ నామినేషన్స్లో ఉన్న 9 కంటెస్టెంట్స్కి ఒక్క టాస్క్తో అయితే ఓటింగ్ రివర్స్ అయినట్లు కనిపిస్తూ ఉంది. ఇక హౌస్లో అయితే పవర్ అస్త్రా కోసం ఒక టాస్క్ అయితే నడుస్తూ ఉంది. ఈ టాస్క్లో భాగంగా రణధీర టీం వర్సెస్ మహాబలి టీం అయితే హోరాహోరీగా పోటీ పడ్డాయి. ఈ పోటీలో భాగంగా రణధీర టీం అయితే లాస్ట్కి విన్ అయ్యి పవర్ అస్త్రాన్ని సాధించింది. ఈ టాస్క్లో విన్ అయిన రణధీర టీం మెంబర్స్ అందరూ కూడా కష్టపడ్డప్పటికీ కూడా ఎవరు పెట్టిన ఎఫర్ట్స్ అయితే చెప్పలేనివి. ఇక శివాజీ గారు ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ అయితే అసలు వివరించలేదు. నైట్ అంతా కూడా ఆపోజిట్ టీం వాళ్ళని బాగా ఆడుకున్నారు. సో ఈ ఒక్క టాస్క్తో అయితే ఓటింగ్ అయితే రివర్స్ అయిపోయింది. ఇక ఓటింగ్ రిజల్ట్స్ చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే ఆల్మోస్ట్ అన్ని ఓటింగ్ పోల్స్లో కూడా టాప్ 1 ప్లేస్లో పల్లవి ప్రశాంత్ ఉండగా, ఇప్పటికైతే టాప్ 2 ప్లేస్కి శివాజీ గారు వచ్చారు. అంటే టాప్ ప్లేస్కి శివాజీ గారు వచ్చారు. అమర్దీప్ ఓటింగ్ అయితే డౌన్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. అమర్దీప్ అయితే ప్రజెంట్ 3rd ప్లేస్లో ఉన్నారు. ఇక 4th, 5th ప్లేసెస్లో అయితే రతిక, గౌతమ్, కృష్ణ వీరిద్దరూ ఉన్నారు. ఇక ఈ ఒక్క టాస్క్తో ఎవరికి కూడా ఓటింగ్ అయితే బాగా పెరిగింది. తనైతే 6th ప్లేస్లో ఉన్నాడు, అంటే ఈ వీక్ సేఫ్ జోన్లో ఉన్నాడు. ఇక శోభాశెట్టి ఓటింగ్ అయితే అలాగే ఉంది, తనైతే 7th ప్లేస్లో ఉంది. ఇక 8, 9 ప్లేసెస్లో టేస్టీ, తేజ, షకీల వీరిద్దరూ ఉన్నారు. సో వీరిద్దరిలో ఒక్కొక్కరు ఒక్కొక్క ఓటింగ్ పోల్లో డేంజర్ జోన్లో ఉన్నారు కాబట్టి వీరిద్దరిలోనే ఎలిమినేషన్ జరిగే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఈ వీక్ మీ ఓట్ ఎవరికి, అలాగే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది అనేది మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి.